మళ్ళీ కనిపిస్తున్నావు కనిపించిన అర్థం ఆహా అరే రే 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 ఏమన్నా లుక్క హెల్మెట్ హెల్మెట్ పెట్టుకొని నడిపిస్తే ఇంత అందంగా కనిపిస్తావు మనకు కనిపిస్తుందా అర్థంలో ముంగట నేను అర్థంలో చూసుకుంటే రోడ్ పైన కాన్సన్ట్రేషన్ వదిలేస్తున్నా ప్లస్ ఇంకోటి యాక్టివా సర్వీస్ చేయించి కూడా మస్తు రోజులు అయింది దీని వెనకల బ్రేక్ అస్సలు పడతలేదు ఎగ్జాంపుల్కి వెనకల బ్రేక్ ఇట్లా పట్టుకుంటే పోతనే ఉంది బండి ఇగో ఇంతసేపటి కాగుతుంది సో దీన్ని ఎట్లయినా సరే బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది వెనకల బ్రేక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ముంగట ఏమైనా నీడలాగి కొంచెం బ్రేక్ అడ్జస్ట్ చేద్దాం ఎందుకంటే అస్సలు దెర్ ఈజ్ నో బ్రేక్ జీరో బ్రేక్ మొత్తం గట్టి పట్టుకున్నా అవుతలేదు హాయ్ హలో నమస్తే ఆదాబ్ దిస్ ఇస్ విజయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్ మంచి హెల్మెట్ తీసుకున్నాం అనుకో మనమే హ్యాండ్సమ్ కనిపిస్తాం మీ హెల్మెట్ని మీ ప్రకారంగా డిజైన్ చేసుకోండి ఒక యూనిక్ లుక్ మనం రోడ్ మీద పోతుంటే మనల్ని అందరు చూస్తుంటారు మన ఫేసే చూడాలని చెప్పి ఏం రూల్ ఉంది మన హెల్మెట్ కూడా చూస్తారు బీ యూనిక్ ఓ ఇది బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఇంకా ఉంది సో ఇంకొంచెం బ్రేక్ టైట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ప్రజెంట్ సో బేసిక్గా బ్రేక్ షూస్ ఉంటాయి మనం బ్రేక్ షూస్ తొందరలోనే చేంజ్ చేయించుకోవాలి ప్రజెంట్ అయితే కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది బ్రేక్ పడ్డదా నీకు ఇంతకుముందు నడిపించినప్పుడు ది అదర్ రైడర్ గర్ల్ శ్వేత ఏందమ్మా బ్రేక్ పడ్డదా వాళ్ళే కూడా తెలియకపోతే ఎట్లా నీకు అంటే అట్లీస్ట్ బ్రేక్ పడుతుందా పడతలేదా అన్న విషయం తెలియాలి కదా ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ యాక్టివా బ్రేకింగ్ టెస్ట్ 1 కార్నరింగ్ ఏబిఎస్ ఎస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ యాక్చువల్గా ఈ టైంలో లంగారాస్కి ఊడమే కరెక్ట్ ఎండుందని చెప్పి ఆగిపోయినాం అనుకో ఒకవేళ మనం ఎండుందని చెప్పి ఆగిపోయినాం అనుకో ఇంకొంచెంసేపు అయినాక వెళ్తే ఈ రోడ్ అంతా జామ్ ఉంటుంది ఎందుకంటే ఐటీ రోడ్ కదా అరే అవును ఇంకో విషయం మర్చిపోయినా వైరస్ వల్ల అనుకుంటాను ఇంత ట్రాఫిక్ తక్కువ ఉంది హైదరాబాద్లో ఇంత తక్కువ ట్రాఫిక్ ఈ టైంలో చూడటమైతే ఇప్పుడు వైరస్ రావడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది కరోనా వైరస్ రావడానికి కారణం 1-2% మాత్రమే స్ప్రెడ్ అవుతుంది ఎవరైనా ఇల్గా కనిపిస్తే కాఫ్ చేసుకుంటా కనిపిస్తే స్నీజ్ చేసుకుంటా కనిపిస్తే అట్లీస్ట్ ఏమంటారు 20 మీటర్స్ దూరమే ఉండండి 20 మీటర్స్ అంటే ఇంత ఉంటే చాలు మనము ఆ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయి అవి మన పైన పడద్దు దాని తర్వాత వైరస్ సిమ్టమ్స్ గురించి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది వైరస్ మెటల్ ఉంటుంది కదా మెటల్ పార్ట్స్ పైన ఒక 12 అవర్స్ దాకా స్టే చేస్తుంది మన క్లాత్స్ పైన మన బాడీ పైన ఒక 12 మినిట్స్ దాకా ఉంటుంది సో బాడీ పైన ఉన్నా సరే మనం ఇట్లాంటి హీట్లు ఉంటే ఏం కాదు ఒకవేళ కూల్ క్లైమేట్లు ఉండి మనం ఒకసారి ఆ ప్లేస్ని టచ్ చేసి మన మౌత్ కానీ మన నోజ్ కానీ మన ఐస్ కానీ రబ్ చేసినాం అనుకో మనం కూడా ఇన్ఫెక్ట్ అయిపోతాం సో బీ కేర్ఫుల్ కానీ కాస్ వల్ల హైటెక్ సిటీ ట్రాఫిక్ అయితే ఏం లేకుండా పోయింది సో మనం చిల్లు కొట్టచ్చు ఆరామ్సే వైరస్ స్ప్రెడ్ కావద్దని చెప్పి గవర్నమెంట్ ఏదైతే డిసిజన్ తీసుకుందో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దానికి నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు అనుకుంటా 15 డేస్ దాకా స్కూల్స్ కార్పొరేట్స్ మూవీ థియేటర్స్ మాల్స్ ఆఖరికి జిమ్ ఈరోజు పొద్దున మా జిమ్ కూడా క్లోజ్ ఉండే సో ఇవన్నీ క్లోజ్ ఉండడం 15 డేస్ దాకా స్ట్రిక్ట్గా పాటించడం అంటే ఇదే ఫస్ట్ టైం ఇటు రాక మస్తు రోజులైంది చాలా చేంజెస్ అయినాయి కదా ఈ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా సాల్వ్ అవుతుందేమో కానీ ఏదేమైనా సరే అందరికీ హాలిడేస్ ఉంటాయి కానీ వీళ్ళకి మాత్రం హాలిడేస్ ఉండేవి వైరస్ వచ్చినా ఎఫెక్ట్ కావాలి వరద వచ్చినా కొట్టుకోవాలి కరువు వచ్చినా సరే ఆకలికి మాడాలి గవర్నమెంట్ వీళ్ళ సంగతి కూడా కొంచెం చూస్తే మంచిగా ఉంటుంది బికాస్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా మన లెక్క మనుషులే కదా థింక్ అబౌట్ దెమ్ చూడు మనం కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తే అని చెప్పి ఆఫీస్ నుండి పని చేయించారు కానీ వీళ్ళు ఈ ఒక్కొక్క 2 రోజులు అయిపోయినా ప్రాబ్లం లేదు కదా కానీ వీళ్ళకి ఆ చాయిసే ఉండదు బికాస్ దే ఆర్ లేబర్స్ రెస్పెక్ట్ ది లేబర్ లేబర్ అనేటోళ్ళు లేకపోతే మనకి ఏ కన్స్ట్రక్షన్ లేదు అసలు మన లైఫే నడవదు దే ఆర్ ఆల్సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్స్ లేబర్ అనేటోడే లేడనుకో అట్లాంటి కార్ కూడా ఉండదు ఇట్లాంటి బండి కూడా ఉండదు ఈ కార్ బాగుంది కదా దీని కలర్ దీని ర్యాప్ అనుకుంటాం మొత్తం గోల్డ్ ర్యాప్ వెరీ నైస్ అరే ఇట్లా మాస్కులు పెట్టుకోవడం కంటే హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా హెల్మెట్ వైజర్ అన్నింటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది చిచ్చా ఇండికేటర్లే లేవు చిచ్చా బండికి మాస్క్ కంటే హెల్మెట్ క్యాన్ ప్రొటెక్ట్ యూ ఇన్ బెటర్ వేస్ ఇన్ మోర్ వేస్ అమ్మా నేనైతే కలలో కూడా ఊహించలేదు ఈ సిగ్నల్ కాడికి ఇంత తొందరగా వస్తా అని చెప్పి నల్లనగర్ సిగ్నల్ దగ్గర దాకా
ఇడికెళ్ళి అప్రాక్సిమేట్లీ జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది మనం పోవాల్సిన ప్లేస్. ఇంతకీ లంగారోజ్లో ఏడిపోతున్నా అన్న విషయం చెప్పలే కదా. గండికోట వీడియో గుర్తుందా మీకు? నాకు తెలిసి చాలామంది చూసిర్రు, కానీ కొంతమంది చూడకపోవచ్చు. చూడని వాళ్ళకి మాత్రం ఇది ఒక చిన్న గ్లిమ్స్ లెక్క. మన ఎంబడి వచ్చి సుధాకర్ ఇంకా అవినాష్ మన ఫ్రెండ్స్. సో అవినాష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో మన చెప్పినా కదా ఒక మేజర్ అప్గ్రేడ్ చేయబోతున్నా మన ఛానల్లో, ఒక మేజర్ డిసిజన్ తీసుకోబోతున్నా అని చెప్పి. ఆల్రెడీ డిసిజన్ తీసేసుకున్నా, ఒక మేజర్ అప్గ్రేడ్, చాలా రిస్కీ అప్గ్రేడ్ వేస్తున్నా నేను. చాలా అంటే చాలా రిస్కీ అప్గ్రేడ్ వేస్తున్నా. రిస్క్ అంటే రిస్కీ స్టెప్ తీసేసుకున్నా నేను. సో వాళ్ళ ఇంటికి పోతున్నాం మనం. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆ రిస్క్ స్టెప్ ఏందో మీకు అర్థమైపోతుంది. సో వాళ్ళ ఇల్లు ఏంటో కూడా నాకు ఐడియా లేదు. నేను ఒకటేసారి వచ్చిన లంగారోస్కి వాళ్ళ ఇంటికి, అది కూడా రాత్రిపూట వచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ వెతుక్కోవాలి వాళ్ళ ఇల్లు ఏంటో. నాకు గుర్తున్నంత వరకు అవినాష్ని ఈయన్నే పికప్ చేసుకున్నాను నేను. సో ట్రై చేద్దాం, గెస్ కొడదాం అట్లా అని చెప్పి. మన మెమరీ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందో ట్రై చేద్దాం. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోయిండా నేను. ఆ బార్ దాటిన తర్వాత గల్లీ ఉంది, ఎన్ఎస్ బ్యూటీ పార్లర్ అని చెప్పింది. ఎన్ఎస్ బ్యూటీ పార్లర్ అండ్ ఎన్ఎస్ బుటిక్. ఈ గల్లీలోకి పోయినాం. అవినాష్ని బండి అనిపించింది. అవినాష్ని కలవడానికి దొరుకుతుందో దొరుకుతుందో, ఎందుకంటే ఆఫీస్కి పోయిండు. మనం బండి మాత్రం చూసి అదృష్టం కలిగింది. హెడ్లైట్ గిడ్లైట్ అంతా చేంజ్ చేయించేసినావు కదా అవినాష్. ఒక ఫాగ్ లైట్లు ఒక్కటి వేయించుకున్నాను అనుకుంటా. కలిసి వేయించుకుందాం మనం, టెన్షన్ ఏం లేదు. క్రియేటివిటీ అంటే ఇది. సిస్టమ్ టేబుల్ని చెప్పుల టేబుల్ లెక్క యూజ్ చేస్తున్న అవినాష్. సో పెద్ద డిసిజన్ అంటే ఇదే ఆ పెద్ద డిసిజన్. అప్గ్రేడ్ అంటే కూడా ఇదే ఆ పెద్ద అప్గ్రేడ్. సో ఎనీ గెసెస్, ఈ డబ్బాలో ఏముందో, ఈ డబ్బాలో ఏముందో అని చెప్పి కరెక్ట్ గెస్ చేసిన వాళ్ళకి నా ఛానల్లో రావడానికి ఒక అవకాశం ఇస్తా. డెఫినెట్లీ మీ ఫోటోలన్నా ప్లే చేయడానికి ట్రై చేస్తా, చెప్తున్నా కదా. కమెంట్ చేయండి ఈ డబ్బాలో ఏముందో, గెస్ చేయండి. ఒకవేళ మీ గెస్ కరెక్ట్ అయింది అనుకో, మీ ఫోటో నెక్స్ట్ వీడియోలో పెడతా. కమెంట్ కమెంట్ ఆలోచించండి, కరెక్ట్ గెస్ చేయండి. సో సావిత్రి లేనందుకు యాక్టివా సిటీలో తిరగడానికి మంచిగా ఉంటుంది అనుకున్నా, కానీ సిటీలో ట్రాఫికే లేదు. సావిత్రిని బాగా మిస్ అవుతున్నా. చలో వాపస్ ఇంటికి పోదాం. ఇంటికి పోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం, చూపిస్తాం మీకు ఈ కవర్లో ఏముందో, ఆ పెద్ద డిసిజన్ ఏంది, ఆ పెద్ద అప్గ్రేడ్ ఏంది మన ఛానల్కి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో. గోల్కొండకి ఇలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. క్లీన్ వ్యూ ఉంది, క్లియర్ అంటే క్లియర్ వ్యూ. జబర్దస్త్ కనిపిస్తుంది ఇక్కడికి. అచ్చా చలో, మరి డబ్బా చూపించి ఒక మేజర్ డిసిజన్ తీసుకున్న ఛానల్కి, ఒక మేజర్ అప్గ్రేడ్ చేసిన ఛానల్కి అంటే మీకు అర్థం కాదు. క్లూస్ కూడా ఇవ్వలేదా నేను. సో ఒక క్లూ ఇస్తా, కనుక్కోండి. సో దీని లోపల ఉన్నది 1/2 కిలోనే ఉంటుంది. సో 1/2 కిలో వెయిట్ మన ఎవ్రీ రైడ్లో యాడ్ అవుతుంది అనమాట. 1/2 కిలో ఇప్పుడు కేజ్ చేయండి. ఇట్ జస్ట్ 1/2 కిలో, 50 గ్రామ్స్, 249 గ్రామ్స్. అదేంటిదో కనిపెట్టండి. సో ఈ డబ్బా లంగా రోజు నుంచి వస్తలేదు, సప్త సముద్రాలు దాటొచ్చింది. అంటే ఆల్మోస్ట్ 7 సముద్రాలు దాటొచ్చింది. నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడే ఓపెన్ చేసి చూపెట్టాలని చెప్పి, కానీ కొంచెం కమెంట్స్ వస్తే ఆ విన్నర్ని కూడా చూపెట్టాలని చెప్పి. సో ఫస్ట్ అరే గైస్, సో మన ఛానల్లో ఇంత పెద్ద డిసిజన్ తీసుకొని ఇంత పెద్ద అప్గ్రేడ్ చేసినప్పుడు అది మీకు చూపెట్టకపోతే అస్సలు న్యాయం కాదు. ఇంత దూరం వచ్చి రేపు చూపిస్తా, ఇంకో బ్లాగ్లో చూపిస్తా అంటే నా మనస్సాకి చెప్పుకుంటలేదు. మీకు చూపించేస్తా, కాకపోతే దానికంటే ఒక చిన్న బ్రేక్. సో ఏముంది అనుకుంటారో చాలా మంది నాకు తెలిసి ఇప్పటికే కమెంట్ చేసి ఉంటారు. సో మీ కమెంట్స్ ఏమన్నా సరే ఓకే. చాలా లెట్స్ అన్విల్ చెప్పిన ఈ డబ్బా సప్త సముద్రాలు దాటొచ్చింది. లెట్స్ అన్విల్ Thank you.
ఫస్ట్ మోస్ట్ థింగ్ డ్రోన్ నాకు ఎవరు స్పాన్సర్ చేయలే. యూట్యూబ్ మనీతో అయితే అస్సలు కొనలే. నా యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్తే చాయ్ తాగడానికి కూడా అంత ఇన్కమ్ సరిపోదు అనుకుంటా. నా యూట్యూబ్ ఇన్కమ్తో చాయ్ కూడా తాగలేం, గట్టిగా బిర్యానీ కూడా తినలేం, అంత వస్తుంది యూట్యూబ్ ఇన్కమ్. సో ఫైనల్లీ ఎంతో రిస్క్ చేసి నా దగ్గర ఉన్న సేవింగ్స్, నా వైఫ్ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని తీసి దీనిపైన ఇన్వెస్ట్ చేసినాం. చెప్పినా కదా రిస్క్ అని చెప్పి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాం. ఇట్స్ ఆల్ మీ అందరి కోసం, మీ అందరికీ ఒక కొత్తదనాన్ని చూపెట్టాలి నా ఛానల్లో అని చెప్పి. అంటే లద్దాఖ్ రైడ్ చేయాలన్నా సరే, ఇంకా కొన్ని ల్యాండ్స్కేప్ మంచి తీయాలన్నా సరే డ్రోన్ కావాలి మనకి. సో మెయిన్ స్పెషల్ థింగ్ పావు కిలో అని చెప్పినా కదా, ఈ డ్రోన్ వెయిట్ ది లైటెస్ట్ డ్రోన్ 249 grams మాత్రమే, పావు కిలోకి కూడా ఒక గ్రామ్ తక్కువ. సో అదనమాట సంగతి ఈ బ్లాగ్ అంతా ఈ డ్రోన్ గురించి. సో ఇంకో వీడియోలో ఈ డ్రోన్ ఓపెన్ చేద్దాం, డ్రోన్లో ఏమొస్తుంది, ప్రైస్ ఎంత పడ్డది, ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తా. సో లెట్ మీ బీ వెరీ ప్రిసైజ్, నాకు ఈ డ్రోన్ ఎవరు స్పాన్సర్ చేయలేరు, యూట్యూబ్ మనీతో కొనలేరు. నా హార్డ్ ఎర్న్ మనీ, నా వైఫ్ ది హార్డ్ ఎర్న్ మనీ, మా ఇద్దరు డబ్బులు ఒక దగ్గర కేసి కష్టపడి ఈ డ్రోన్ తీసుకున్నాం. విష్ మీ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. ఎప్పటిలానే మీకు తెలిసే కదా, ఈ వీడియో నచ్చితే మీరు మీకేం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటో బ్లాగర్ని సపోర్ట్ చేయండి. గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ పైన గంటను కొడితే విజయ్ ఇట్లాంటి వీడియోలు తీసుకొస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం, అందరూ టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.